1987లో చిరంజీవి విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పసివాడి ప్రాణం అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రం మొత్తం ఓ మూగ చెవుడు ఉన్న పిల్లాడి హత్య చుట్టూ తిరుగుతుంటుంది. ఆ బాబుగా బేబీ సుజిత నటించింది. ఇందులో ఆ బాబు తల్లిదండ్రులను, చివరికి ఆ బాబును కూడా చంపేందుకు విలన్ రఘువరన్ ప్రయత్నిస్తూ ఉంటే, అతనికి సహాయంగా ఓ విలన్ పొడువుగా క్రూరమైన చూపులతో విలనిజం పండిస్తాడు. అతనే బాబు ఆంటోనీ. పసివాడి ప్రాణం చిత్రంలో ఆయన పాత్ర పేరు రంజిత్. ఈ చిత్రం ఓ మలయాళ చిత్రానికి రీమేక్. దీని ఒరిజినల్ దర్శకుడు ఫాజిల్. ఈ కథ కూడా ఆయనదే. ఇక ఇదే కథ స్ఫూర్తితో ఇటీవల రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భజరంగి భాయిజాన్ కథని అందించాడు. ఇక అమెరికన్ యాక్టర్ అయిన ఈ బాబు ఆంటోనీ మలయాళం చిత్రాల్లో నటిస్తూ ఉంటాడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కూడా నటించాడు. ఈయన తల్లిదండ్రుల పేర్లు టీజే ఆంటోనీ, మరియా. 1986లో భరతన్ దర్శకత్వంలో వచ్చిన చిలంపు చిత్రం ద్వారా ఈయన నటుడిగా పరిచయమయ్యాడు. విలన్ గానే కాకుండా పలు చిత్రాలలో లీడ్ రోల్స్ లో కూడా నటించాడు. ఫాసిల్ దర్శకత్వంలో వచ్చిన పూవేను పొదియా పూంతేనల్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం మలయాళంలో ఈయనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో రీమేక్ అయింది. ఈ 5 వెర్షన్లలోనూ ఆయన పాత్రను ఆయనే పోషించడం విశేషం. 1988లో వైశాలి, 91లో అపరాహనం, 93లో ఉప్పకందం బ్రదర్స్ చిత్రాలలో ఆయన నటించి మెప్పించాడు. త్వరలో దర్శకునిగా మారి పియానో అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. 7 సంతానంలో ఈయన మూడోవాడు. మిగిలిన వారు లీలా, జోసెఫ్, ఫిలిప్, మేరీ కుట్టి, శాలి, మిలి. ఈయన మంచి అథ్లెట్ కూడా. ట్రిపుల్ లాంగ్ జంప్, హై జంప్, పోలో, వాలీబాల్ వంటి క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఇక ఈయన మంచి పెయింటర్ కూడా. పూణేలో ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశాడు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మాస్టర్స్ డిగ్రీ సాధించాడు. సినిమాటోగ్రాఫర్గా ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకున్నాడు. ఈయన భార్య పేరు ఎవేజెనియా ఆంటోనీ. ఈయనకు 2 కుమారులు, ఆదుర్ ఆంటోనీ, అలెక్సా బాబు ఆంటోనీ. రేసీ ఫైట్ సీన్స్ చేయడంలో ఈయన ఎక్స్పర్ట్. 160కి పైగా చిత్రాలు నటించాడు. ఇంగ్లీష్, సింహళి భాషల్లో కూడా యాక్ట్ చేశాడు. తెలుగులో చిరంజీవి పసివాడి ప్రాణంతో పాటు బాలకృష్ణ, విజయశాంతిల నిప్పురవ్వ, బాలకృష్ణ లారీ డ్రైవర్, వెంకటేష్ శత్రువు, చిరంజీవి జేబు దొంగ, త్రినేత్రుడు, కాంచన, ఏకలవ్యుడు వంటి చిత్రాల్లో నటించాడు. కన్నడలో శాంతి, క్రాంతి, కల్పన, రవివర్మ చిత్రాలతో పాటు యువశక్తి చిత్రంలో హీరోగా నటించాడు. తమిళంలో అంజలి, సూర్యన్, ఐ లవ్ యూ ఇండియా వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. మరి ఈయన దర్శకునిగా ఏ విధంగా రాణిస్తాడో వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.